అందరూ నమస్కారం. వాటర్ టీ ఇచ్చాను అన్నాం కదా, డిపిఆర్ డిస్కషన్ ఎంతసేపు ఉంటుంది అనుకోలేదు. ఈ జీవీఎంసీలో పరిధిలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయి ప్లస్ మనందరం భయపడేటువంటి కోవిడ్ 19 అనే ఒకటి, అలాగే దానికి కావాల్సినటువంటి ప్రికాషన్స్ మనం ఏం తీసుకుంటున్నాం, అలాగే ఫ్యూచర్లో ఏం తీసుకోవాలి. ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసింది ఏంటంటే, ఇంతవరకు విశాఖ జిల్లాలో కానీ విశాఖ సిటీలో కానీ ఒక కేసు కూడా నమోదు కాలేదు. ప్రజలు ఎవరు కూడా దీని గురించి ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు, భయపడాలి గురి కావాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నా కూడా నిన్నటివరకు జిల్లా యంత్రాంగం దీని గురించి పూర్తిగా వాళ్ళు అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ గారు, జిల్లా సిపి గారు, జీవీఎంసీ కమిషనర్ గారు, డిఎంహెచ్ఓ గారు, వీళ్ళందరూ కూడా వారికి మా జిల్లా ప్రజల తరపు ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి వాళ్ళు తీసుకున్నటువంటి ప్రికాషన్స్ కొన్ని సజెషన్స్ కూడా ఈరోజు ప్రజాప్రతినిధులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, విఎంఆర్డి చైర్మన్ గారు అందరూ కూడా పార్టిసిపేషన్ జరిగింది. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ ఎయిర్పోర్ట్లో కానీ మన రెండు పోర్ట్లు ఉన్నాయి, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, వీటిల్లో స్క్రీనింగ్ కెపాసిటీ మెన్ను కూడా పెంచమని చెప్పడం జరిగింది. ఎందుకనంటే గత కొన్ని రోజుల వరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లోనే చెక్ చేశారు, నిన్నటి నుంచి ఈ డొమెస్టిక్ ఫ్లైట్స్ కూడా చెక్ చేస్తాం. దానివల్ల స్క్రీనింగ్ మెన్ కూడా పెంచమని ఎయిర్పోర్ట్ అధికారులని పోర్టు అధికారులను కోరడం జరిగింది. అలాగే ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు లెటర్ రాశారని చెప్పారు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి కూడా, అక్కడ కూడా ప్రాపర్ అనౌన్స్మెంట్స్ ఇవ్వటం, తర్వాత అక్కడ కూడా కొన్ని స్క్రీనింగ్ మిషన్స్ పెట్టమని చెప్పడం జరిగింది. సిపి గారు తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ స్టేట్ కూడా హాలిడే ఇచ్చారు, జిల్లాలో కూడా ఈరోజు నుంచి అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హాలిడే ఇచ్చారు. వీటితో పాటు మన విశాఖపట్నంలో ఒక ఇది టూరిస్ట్ డెస్టినేషన్ ప్లేస్, విశాఖ సిటీ కాకుండా అరకు బొర్రా కేవ్స్ లాంటి చోట కూడా మరి కొన్ని స్క్రీనింగ్ మిషన్స్ పెడితే ఎవరైనా అరకు బొర్రా కేవ్స్ విజిట్ చేయడానికి వస్తే అక్కడ కూడా ఎవరైనా ఉంటే ఆ బాధితులు అక్కడ పాడేరులో ఒక ఐసోలేషన్ రూమ్ పెట్టమని చెప్పడం జరిగింది. ఆల్రెడీ పాడేరులో ఐసోలేషన్ రూమ్ ఉంది, పాడేరు కాకుండా అరకు హాస్పిటల్లో కూడా పెట్టమని చెప్పింది. సో అలా రూరల్లో కూడా జరుగుతుంది ఐసోలేషన్ రూమ్స్ పెట్టడం. అచ్యుతాపురం ఎస్సీ జెట్లో కూడా ఈ కొన్ని కంపెనీలు ఉండే బ్రాండింగ్స్ ఉంటాయి, తర్వాత ఏషియన్ పెయింట్స్ ఒకటి, మరి ఈ ఇక్కడ కూడా ఆ ప్రైవేట్ కంపెనీలు కాబట్టి వాళ్ళ స్క్రీనింగ్ మిషన్స్ పెట్టుకోవాలని కలెక్టర్ గారు కూడా ఆదేశాలు వస్తానని చెప్పారు. తప్పనిసరిగా అక్కడ కూడా చాలామంది ఇతర దేశాల నుంచి వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ జెట్లు ఇది మన గాజువాడ ఎస్సీ జెట్ కావచ్చు, అస్తాపురం ఎస్సీ జెట్ కావచ్చు. తర్వాత ఇప్పుడు ఈ క్వారంటైన్స్కి వచ్చిన వాళ్ళకి నిన్న ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ జవహర్ గారు చెప్పారు, మన వేరే దేశాల నుంచి వచ్చే ఫ్లైట్స్ కొన్ని ఫ్లైట్స్ ఇక్కడికి విశాఖపట్నం పంపిస్తాం, ఇక్కడ అరేంజ్మెంట్స్ ఏమని చెప్పడం జరిగింది. అక్కడ విమ్స్లో ఒక 500 బెడ్కి అవకాశం ఉంది, అక్కడ కాట్స్ కానీ దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ కావాలి, అది కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు చేస్తారని చెప్పారు. దానికి సిపి గారు కూడా సహకారం అందజేస్తారని చెప్పారు. ఇవే కాకుండా అవసరమైతే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా తీసుకుని గాయత్రి ఉంది, గీతం ఉంది, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, అక్కడ కూడా కొన్ని ఫ్లోర్స్ పెట్టి విఐపీలు అనిపిస్తే అక్కడ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి. ఆల్రెడీ కేజీహెచ్లో ఉంది, మనకి హెల్త్ హాస్పిటల్లో ఉంది, ఇప్పుడు మెంటల్ హాస్పిటల్ కూడా 50 బెడ్ చేయమని చెప్పారు. గవర్నమెంట్ హాస్పిటల్స్తో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా
ఈ ఐసోలేషన్ వార్డ్స్ పెట్టడం జరుగుతుంది. వీటన్నిటికంటే ఇంపార్టెంట్గా ఈ కరోనా వచ్చిందో లేదో టెస్ట్ చేసే మిషన్ మన విశాఖపట్నం ప్రాంతం లేదు. అది ఆల్రెడీ ప్రపోజల్ పంపించడం జరిగింది. దాన్ని ఆర్టీపీసీఆర్ అంటారు. దాని కాస్ట్ 35 లక్షలు అవుతుంది. దానికి కావాల్సినటువంటి మిగిలినవి కూడా కలిపి అనుకోడ్ అవుతుంది. ఇప్పుడే డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్తో మాట్లాడడం జరిగింది వెంకటేష్ గారితో. ఒక వారం రోజుల్లో ఆ కరోనా టెస్టింగ్ మిషన్ కూడా కేజీహెచ్లో ఆల్రెడీ వైరాలజీ ల్యాబ్ ఉంది. ఆ అకామిడేషన్లో ఈ టెస్టింగ్ మిషన్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటే మన టెస్ట్ గురించి కూడా ఇంతకుముందు పూణే హైదరాబాదు తిరుపతి పంపించడం ఇప్పుడు ఎక్కడ పంపించాలని అవసరం లేకుండా ప్రస్తుతం కాకుండా పంపిస్తున్నారు. వారం రోజుల్లో ఆ టెస్టింగ్ మిషన్ కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. వీటితో పాటు ఈ క్యాప్స్ మాస్కులు ఇవన్నీ కూడా కావాలని చెప్పారు. ఆల్రెడీ ఉన్నాయి అవైలబుల్. ఈ కొత్త కావాలంటే కూడా కొన్ని ఇండియన్ పంపిస్తామని చెప్పారు కలెక్టర్ గారు. అవి కూడా ఫ్యూచర్లో చూపించింది జరుగుతుంది. వీటితో పాటు సిపి గారు చెప్పిన మంచి సలహా ఏంటంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఈ స్కానింగ్ మిషన్స్ పెట్టుకోమని చెప్పారు. జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇస్తారు. ఆల్ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఈ స్కానింగ్ మిషన్ కంపల్సరీ. ఇప్పుడు సిపి గారు చెప్పింది ఏంటంటే ప్రెస్ వారు మీరు కూడా ఈ క్యాప్స్ కానీ మాస్క్ కానీ పెట్టుకుంటే సేఫ్టీ మీకు కూడా అని చెప్పారు. ఇంకా మీరు కూడా ఇంతమంది సమూహం ఉంటున్నారు. ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారం కలెక్టర్ గారు మిమ్మల్ని బయటకు పంపించిన ప్లాన్ గురించి మీకు కొంచెం ఇబ్బంది కలిగినా కూడా ఒక 10 మంది కంటే ఎంతమంది ఉండొచ్చు సార్ కలిసి ఈ గ్రూప్ మీటింగ్స్ అవాయిడ్ చేయమని చెప్తున్నారు. తప్పనిసరిగా గ్రూప్ మీటింగ్స్ అన్నీ కూడా అది గ్రూప్ మీటింగ్స్ అంటే ప్రెస్ మీటింగ్స్ కావచ్చు లేకపోతే పబ్లిక్ మీటింగ్స్ కావచ్చు ఇప్పుడు ఉగాది వస్తుంది ఫెస్టివల్స్ కావచ్చు ఇవి కూడా వీళ్ళందరూ తగ్గించుకుందని చెప్తున్నారు. ఇవన్నీ మానిటర్ చేయడానికి రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో చేశారు. జిల్లా స్థాయిలో కూడా ఇప్పుడు ఒక మన జేసీ గారు జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు అలాగే ఇష్యూల్ ఎస్పీ శ్రీనివాస్ గారు డిఎంహెచ్ఓ గారు ఈ ముగ్గురు కూడా కోఆర్డినేట్ చేసుకుంటారు విషయాలు. కొంత అభివృద్ధి కార్యక్రమాల్లో గ్యాప్ వచ్చినటువంటి వాస్తవం ముఖ్యంగా జీవీఎంసీ పరిధిలో ఈ శానిటేషన్ ఎలా ఉన్నాయి డెవలప్మెంట్ వర్క్స్ ఎలా ఉన్నాయి అలాగే రాబోయే రోజుల్లో డ్రింకింగ్ వాటర్ గురించి ఇన్ఫర్మేషన్ ఉందా మేము చెప్పేది ఒకటే ఇవాళ తారీఖంగా 2 రోజులు ఓపిక పట్టుంటే కోవిడ్ అనేది ఇప్పుడు కంట్రీలో ఫేజ్ 2 ఉంది అంటున్నారు కానీ మన రాష్ట్రంలో నా దేశంలో ఫేజ్ 1లో ఉంది. ఒక 2 రోజులు కనుక ఓపిక పట్టుంటే ప్రతి గ్రామంలో కూడా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ వచ్చి ఉండేవాడు. మరి ఆనాడు ఈ స్థానిక సమస్యలు పెట్టింది ఎందుకంటే ప్రతి చిన్న సమస్యకు కూడా ప్రజలు మన ఎంఆర్ ఆఫీస్ కానీ ఎండి ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ రాకుండా స్థానిక ప్రజాప్రతినిధులు అక్కడ ఉంటే వారి సహాయ సహకారాలతో మరి గ్రామ పరిపాలన చేసుకోవచ్చు దాని ద్వారా గ్రామ స్వరాజ్యం వస్తుందని పెట్టారు. మరి మహాత్మాగాంధీ చెప్పినట్టు గ్రామాలకి స్వరాజ్యం వచ్చినప్పుడే నిజమైన స్వతంత్రం దేశానికి వచ్చినట్టు చెప్పారు. అలాంటి గ్రామాలకి స్థానిక ప్రజాప్రతినిధులు ఎన్నికైన తరుణంలో చంద్రబాబు అనే వ్యక్తి భయపడిపోయి ఆయన ఒక ఫ్రస్ట్రేషన్కి అభద్రతా భావానికి లోనయ్యి తన యొక్క మనుషులతోటి ఈ ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేయడానికి కుట్ర చేసి పోస్ట్ పోన్ వెంటనే సరే అయిపోయింది అనేది కోర్టులో వచ్చింది. ఆ కోర్టు తీర్పు కూడా ఒక చెంపపెట్టులాంటిది తెలుగుదేశం పార్టీ నాయకులుగా నమస్కారం దాన్ని కూడా వక్రీకరించి కోర్టు ఏం చెప్పిందండి తప్పనిసరిగా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఉందంటే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాలి ఎలక్షన్స్ పెట్టి ఎలక్షన్ కమిషన్ అంటే ఏంటి ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ పార్ట్ ఆఫ్ ద పీపుల్ ఇట్ ఈస్ మేడ్ ఫర్ ద పీపుల్ అంతేగాని అలాగే కేంద్ర ఎన్నికల సంఘం ఉందంటే పార్ట్ ఆఫ్ ది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అఫ్ కోర్స్ ఇట్స్ అటానమస్ బాడీ వి ఆర్ నాట్ డినైయింగ్ దట్ అది చర్చించకుండా చేశారు. ఈసారైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చర్చించడం చేయమని చెప్పారు. రెండోది ఒక పక్కనేమో ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేస్తే ఇంకో పక్కన ఎలక్షన్ కోడ్ ఎలా పెడతారని అడగడం జరిగింది. ఎలక్షన్ కోడ్ కూడా ఎత్తేమని చెప్పడం జరిగింది. అయినా కూడా వీళ్ళకి కడుపు పంట చలారల చంద్రబాబు గారు అనే కంపెనీకి చలారకుండా వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు దాకా అలాగే అయినా ఎలక్షన్స్ రద్దు చేయాలి అంటే మేము గెలిస్తే ఎలక్షన్స్ రద్దు చేయాలి వాళ్ళు గెలిస్తే ఎలక్షన్స్ కంట్రోల్ చేయాలి ఇది ఎక్కడ ధర్మం అండి ఇది ఎక్కడ న్యాయం సార్. సో కాబట్టి రాష్ట్ర ప్రజలు ఇవన్నీ కూడా గమనించాలి. అన్నిటికంటే గొప్ప నాట్ ఈవెన్ మిస్టేక్ బ్లండర్ అక్కడతో ఆగకుండా ఈ రాష్ట్రంలో ఏదో శాంతి భద్రతల సమస్య ఉంది ఈ రాష్ట్రంలో ఏదో అల్లకల్లోలం జరుగుతుంది
అరాచకం జరుగుతుంది అనే ఒక గ్లోబల్ ప్రచారాన్ని సృష్టించడానికి నన్ను ఒక ఫేక్ లెటర్ ఎలక్షన్ కమిషనర్ గారు రాసినట్టు కేంద్ర ప్రభుత్వానికి సృష్టించి దాన్ని కొన్ని మీడియాలకి లీక్ చేసి ఈ రోజున అన్ని మీడియాల్లో కూడా ఫ్రంట్ పేజ్ హెడ్లైన్స్ రావటం ఫుల్ పేజీలో రాయటం చాలా దురదృష్టకరం. మేము ఎలక్షన్ కమిషనర్ గారిని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఒకటే కోరుతున్నాం, అయ్యా మీరు నిజంగా రాజ్యాంగ బద్ధమైన పొజిషన్లో ఉన్నారు, మీరు రాగద్వేషాలకు అతీతంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, మీరు నిజంగా నిజాయితీ పరులు నిష్పక్షపాతంగా ఉంటే మీరు ఇవాళ ట్విట్టర్లో పెట్టారు ఆ లెటర్కి నాకు సంబంధం లేదు, ఆ లెటర్ ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఏ ఉద్దేశంతో రాశారు, ఏ కుట్ర కోణంతో రాశారు అనేది మీరు తప్పనిసరిగా రాష్ట్ర డీజీపీ గారికి ఎన్నికల కమిషనర్గా మీరు కంప్లైంట్ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది, తప్పనిసరిగా మీరు కంప్లైంట్ డీజీపీ గారికి ఇవ్వండి, మీ నిజాయితీ నిరూపించుకోండి రమేష్ కుమార్ గారు అని మిమ్మల్ని కోరుతున్నాం. ఎందుకంటే ఆ లెటర్ రకమాల చాలా పెద్ద కుట్ర ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవనీయులు జగన్మోహన్ గారు అయింది తెల్లారి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు వారి వర్గం కానీ వారి అనుచరులు కానీ ఈయన ఎలా పరుషు పట్టించాలి, ప్రభుత్వాన్ని ఎలా పొరచల్లాలి అని ఒకటే ఎజెండాగా పనిచేస్తున్నారు. దానిలో భాగంగానే ఇసుకలు అవినీతిని కంట్రోల్ చేస్తామంటే ఇసుక దొరకట్లేదు చెప్పారు. అలా ఇంగ్లీష్ మీడియం పెట్టి పేద పిల్లలందరికీ చదువు చెప్పిస్తామంటే మత మార్పులు అని చెప్పారు. అలాగే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, మూడు రాజధానులు ఇస్తామంటే అమరావతిలో రచ్చగొట్టారు. ఇదే చంద్రబాబు గారిని అడుగుతాను నేను, కోవిడ్ వచ్చింది కదా మీటింగ్లు పెట్టుకోదు అంటున్నారు, ఇదే అధికారులు అడుగుతున్నారు, మరి మీరు అమరావతిలో కొన్ని వేల మంది రోజు ఎలా ధర్నా చేస్తారంటే మీరే గ్రూప్ మీటింగ్స్ పెట్టద్దని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిందని ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ పోస్ట్పోన్ చేశారు. మరి మూడు నెలలు చేస్తారు వాళ్ళు అమరావతిలో కొన్ని వేల మంది, మరి రెండు నెలలు వదిలేద్దాం, గత నెల రోజుల నుంచి కూడా కోవిడ్ జరుగుతుంది కదా, ప్రభుత్వం అన్ని రకాల అప్రమత్తమైన చర్యలు తీసుకుంటున్నారు శిల్పి, ఇప్పటికీ కూడా ఈ రోజు కూడా మీరు ఎలా ఎలా చేస్తున్నారు, నగరవాడు ఎలా సపోర్ట్ చేస్తున్నాడు, ఎలక్షన్ కమిషన్ ఎలా అలా చేస్తున్నారు చెప్పండి. అంటే మీరు చేస్తేనేమో సంసారం, మీరు చేస్తే ఏంటంటే ఇది చంద్రబాబు నాయుడు గారు మన ఓల్డ్ సినిమాలో ఉండే డాగోషన్ రాజనాల వయసు అయిపోయినా కూడా ఇంకా లక్షణాలు కోల చంద్రబాబు గారు అంటే ఒక రకమైనటువంటి దుర్బుద్ధి, ఒక రకమైనటువంటి కుట్ర కుతంత్రం వెన్నుపూట రాజకీయాలు తప్పనించి అడుగు అడుగున కూడా ఈ రాష్ట్రానికి శకంలాగా అడుగుతున్నారు. ఏం సొమ్ము మాకేం వస్తుందంటే లోకల్ బడి ఎలక్షన్ జరిగితే ప్రభుత్వానికి ప్రజలు మంచి మెజార్టీ ఇచ్చారు, 151 సీట్లు ఇచ్చారు, మంచి నమ్మకం విశ్వాసం. ఈరోజు చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన భిక్షే అది. ఎందుకంటే ఆయన కనుక ఉమ్మంటే ఈ రోజున ఈ 23 మందిలో ఆల్రెడీ తెలిపారు, మిగిలిన 10-11 మంది కూడా రావడం సిద్ధంగా ఉన్నారు. ఆయన నీలాంటి దుర్బుద్ధి లేదు, నీలాంటి దురాలోచన లేదు. మనం పార్టీలో గెలిచాం, ఆ పార్టీలు ఉండాలి, వేరే పార్టీలో మనం తీసుకోకూడదు, తీసుకున్నా కూడా వాళ్ళు రాజీనామా చేసి రమ్మని చెప్పబట్టే మీ ఎమ్మెల్యేలు అనుకున్నాను చంద్రబాబు నాయుడు ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారికి వయసు చిన్నదైనా దేవుడు పెద్ద మనసు ఇచ్చాడు, నీకు వయసు పెద్దది కానీ చిన్న మనసు ఇచ్చాడు, కుటుంబ మనస్తత్వం ఇచ్చి చంద్రబాబు నాయుడు. ఇప్పటికైనా కానీ మీరు దయచేసి రాబోయే రోజుల్లోనే మీ మనస్తత్వాన్ని మార్చుకోండి, రాష్ట్ర అభివృద్ధి సాధించండి, ఇలాంటి దుష్ప్రచారాలు ఖండించాలి. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నాను, గౌరవ డీజీపీ గారిని కూడా కోరుతున్నాను, ఈ ఎలక్షన్ కమిషనర్ రాసినట్టు లెటర్ ఎవరైతే ఫేక్ లెటర్ రాసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించి మీడియాలో వచ్చిందో సుమోటోగా కేసు స్వీకరించాలి. దాని రకమాల ఎంత పెద్దవారు ఉన్నా సరే వారి మీద తప్పనిసరిగా చర్యలు తీసుకుని తప్పనించి ఇలాంటి ఈ ఫేక్ లెటర్స్ మరి ఆపే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఒక అసూయతోటి ఒక దుర్బుద్ధితోటి దురాలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రతిష్ట బురజల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతిష్ట కాదండి, రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి సమస్య. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, గత 9 నెలల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన తానంటే వారికి లేదా తందానంటాడు, ఆయన తోడి వాళ్ళ మన బీజేపీ ప్రెసిడెంట్ గారు కూడా తోడయ్యాడు. అంటే రాష్ట్రం యొక్క పరువు ప్రదర్శనలో పోయే విధంగా, బ్రాండ్ ఇమేజ్ పోయే విధంగా వీళ్ళు రాష్ట్రం యొక్క పరువు ప్రదర్శనల్ని బజారు పిలుస్తున్నారు. ఇప్పుడు ఇది పరాకాష్ఠది, ఒక ఎలక్షన్ కమిషనర్ లెటర్ రాయకుండా ఆయన రాసినట్టు ఫేక్ లెటర్ సృష్టించి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించారంటే అంతకంటే దుర్మార్గం కూడా ఉండదు. కాబట్టి ప్రజాస్వామ్యం కూడా దీన్ని ఖండించాలి, మా పార్టీ తరఫున ప్రభుత్వం కూడా దీనికి తీవ్ర ఖండిస్తున్నాం. ఎవరైనా సరే కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా సరే నిమ్మగడ్డ రమేష్ గారికి
నీతి నిజాయితీ ఉంటే డైరెక్ట్ గా డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చి ఆ లెటర్ నేను రాయలేదు, ఈ లెటర్ ఎవరు రాశారు వాటి మీద చర్య తీసుకోవాలని ఆయన చిత్తశుద్ధి నిరూపించుకొని డిమాండ్ చేస్తారు. సార్ నరేంద్ర మోడీ గారు కూడా దీని గురించి దేశవ్యాప్తంగా ప్రజలకి వారి సందేహ వారు సూచనలు అందుకుంటున్నారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తారు. కాబట్టి మనం విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కానీ విశాఖ సిటీలో ప్రజలు కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరికి ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం తరఫున ప్రజాప్రతినిధులుగా మేము కానీ అధికారులు కానీ ప్రజలకి పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కూడా అధికారులు చెప్పే సూచనలకి తప్పనిసరిగా సహకరించి రాబోయే రోజుల్లో ఎవరు ఏ ఒక్కరు కూడా ఈ కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మరి దానికి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ప్రభుత్వ పరంగా యంత్రాంగం అన్నీ కూడా సిద్ధం చేసి ఉంచారు. అలా ప్రజల మీద మేము కూడా ఎప్పటికప్పుడు వాళ్ళతో కలిసి పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం పూర్తిగా తీసుకుంటుందని తెలియజేసుకుంటూ నిన్నటిదాకా ఎలక్షన్ కూడా ఉండటం వలన కొంత మేము అధికారంతో కోఆర్డినేషన్ కూడా ఇబ్బంది జరిగింది. సో ఈ రోజు నుంచి ఎలక్షన్ కూడా తీస్తారు కాబట్టి ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో మరి ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా అధికారంతో సమన్వయం చేసుకుని రాబోయే రోజుల్లో దీని గురించి మేము పూర్తి రకమైనటువంటి చర్యలు తీసుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేసుకుంది. కేటగిరీ 3 ప్యాసెంజర్స్ 185 ప్యాసెంజర్స్ ని కూడా ఫుల్ స్కేల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోటోకాల్ ప్రకారం స్క్రీన్ చేయడం జరిగింది. ఎవరికి కూడా సిమ్టమ్స్ ఎవరికి సిమ్టమ్స్ ఉన్నా కూడా వాళ్ళని కేటగిరీ ఏలో పెడతాం మనం. సిమ్టమాటిక్ పేషెంట్స్ వాళ్ళని డైరెక్ట్గా మన ఇన్ఫెక్షియస్ డిసీజెస్ హాస్పిటల్కి తీసుకొస్తాం. సెకండ్ కేటగిరీలో సిమ్టమ్స్ లేకపోయినా కూడా వాళ్ళ ట్రావెల్ హిస్టరీ వాళ్ళు ఎవరైనా వాళ్ళ బంధువులు ఎవరైనా ఈ 10 రిస్కీ కంట్రీస్ మన 10 కంట్రీస్ రిస్కీ కంట్రీస్ ఉన్నాయి. ఇరాన్ కానీ సౌత్ కొరియా కానీ మన చైనా కానీ ఫ్రాన్సు ఇటలీ ఆల్ దీస్ 10 కంట్రీస్ ఆర్ ఐడెంటిఫైడ్ యాజ్ హై రిస్క్ కంట్రీస్. అక్కడ నుంచి వచ్చిన వాళ్ళతో వీళ్ళు ఏమన్నా లాస్ట్ 14 డేస్లో కాంటాక్ట్లో ఉన్నా కూడా వాళ్ళని అసెస్ చేసి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుని అప్పుడు వాళ్ళు ఏమన్నా 60 అబౌవ్ ఉన్నా వాళ్ళకి ఏమన్నా డయాబెటీస్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ హైపర్ టెన్షన్ ఇలాంటి హోమ్ మార్బిడిటీస్ ఉన్న వాళ్ళని కేటగిరీ బిలో పెడతాం. వాళ్ళని క్వారంటైన్కి పంపించాలి. ఏమీ లేని హెల్దీ పేషెంట్స్ సింప్టమాటిక్ ఏమీ లేకుండా అటువంటి హోమ్ మార్బిడిటీస్ లేకుండా ఎటువంటి హిస్టరీ లేనప్పుడు దే ఆర్ సేఫ్లీ టు బి సెంట్ బ్యాక్ ఫర్ హోమ్ క్వారంటైన్. ఆ హోమ్ క్వారంటైన్ కూడా దేర్ ఈస్ అ స్టాండర్డ్ ప్రోటోకాల్ ఫర్ దట్. ఆయా జిల్లాల్లో ఉన్న కలెక్టర్స్ హోమ్ క్వారంటైన్కి సూపర్వైజరీ ఆఫీసర్స్ని వేసి మానిటర్ చేస్తారు. సో దిస్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోటోకాల్ ఓన్లీ దట్ వీ హావ్ ఫాలో. నో నీడ్ టు ప్యానిక్ అండి. క్వారంటైన్ సి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రీట్స్ ద కంట్రీ యాజ్ ఎ హోల్. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అందులో వైజాగ్ చాలా మంది తెలుగు వాళ్ళు మొన్నటిదాకా కొంతమంది మనేసర్ ఆర్మీ క్యాంప్లో కూడా ఉన్నారు. సో మనం వైజాగ్ ఆంధ్రప్రదేశ్ అని కాకుండా సమ్టైమ్స్ చాలా మంది ఇండియన్స్ తెలుగు వాళ్ళు కానీ తమిళ వాళ్ళు కానీ నౌ దే ఆర్ కమింగ్ బ్యాక్ టు ద కంట్రీ. సో అటువంటి వాళ్ళకి మనం వీ షుడ్ బి ఏబుల్ టు ప్రొవైడ్ ఫెసిలిటీస్ యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ప్యానిక్ అవ్వవలసింది లేదు. ఇవన్నీ కూడా సేఫ్గా ఉండే మెడికల్ ఫెసిలిటీస్లో మెడికల్ ప్రొఫెషనల్ సూపర్విజన్లోనే ఉంటారు కాబట్టి మోస్ట్ ఆఫ్ దమ్ క్వారంటైన్ కేసెస్ ఉంటాయి. 14 డేస్ అబ్జర్వేషన్ నుంచి పంపించడం జరుగుతుంది. ఇన్ఫెక్షన్ ఉంటే మాత్రం ఎస్ ఐసోలేషన్లో మనం పెట్టాల్సి ఉంటుంది. సో నోబడీ నీడ్స్ టు ప్యానిక్. ఇవాళ కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో నేవీ హ్యాస్ ఆల్సో ప్రొవైడెడ్ 200-bedded ఫెసిలిటీ నా. సో దాని మూలాన మనకి డిఫరెంట్ ఆర్మీ క్యాంప్స్ కానీ నేవీ క్యాంప్స్ కానీ మనలాంటి లార్జెస్ట్ సిటీస్లో ఉన్న ఇప్పుడు హైదరాబాద్ ఐఎమ్ టోల్డ్ హ్యాస్ ప్రొవైడెడ్ ఫర్ 15,000 క్వారంటైన్ ఫెసిలిటీస్ కమింగ్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ. సో వీ నీడ్ టు రైజ్ అప్ టు ది ఒకేషన్ బికాస్ ఇట్ ఈస్ అ గ్లోబల్ పాండమిక్. ఓకే, దాని గురించి అన్ని ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. ఇందరూ ఇక్కడ కూడా సస్పెక్ట్ కాలేదు, సారీ ఐడెంటిఫై కాలేదు. కాబట్టి ఎక్కువ మనం దీన్ని ప్యానిక్ క్రియేట్ చేయదు ప్రజల్లోని. జాగ్రత్త తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం మనం ప్యానిక్ కూడా అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీడియా మీద మనం తెలియజేసుకుంటూ సార్ ఆగండి. ఇప్పుడు హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. నా పేరు తానేటి వనిత.
Women and Child Welfare Minister. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams.